మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామములో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో మనము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. పౌలు బహిరంగంగా తన వాదనను వినిపించనారంభించడంతో ఈ అధ్యాయము మొదలవుతుంది. అతడు తన పుట్టు పూర్వోత్తరాల గురించి వారికి చెప్పాడు. తాను తార్సులో జన్మించానని, గమలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని అభ్యసించానని, మొదట క్రీస్తు శిష్యులను హింసించానని పేర్కొన్నాడు. తాను వారిని బంధించి చెరసాలలో పెట్టానని, అనేకులు మరణశిక్ష పొందడంలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. అయితే దమస్కు వెళ్ళే మార్గంలో తను ఎలా క్రింద పడిపోయాడో, ప్రకాశవంతమైన కాంతి వలన తను ఎలా గృఢివాడయ్యాడో వివరించాడు. తను ఎందుకు హింసిస్తున్నామని ఒక స్వరం తనను అడిగిందని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు అని తను గ్రహించానని, ఆయన ఆజ్ఞానుసారంగా అననీయ అనే వ్యక్తి చేత బాప్టిస్మం పొంది చూపు పొందానని, ఇప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తున్నానని చెప్పాడు. యెరూషలేములో ఉన్నప్పుడు పౌలు రోమా కావలి వారిచే బంధించబడ్డాడు. అతన్ని క్రూరంగా హింసించడం జరిగింది. అప్పుడు జరిగిన వివరాలను, విశేషాలను నేటి పాఠంలో మనం తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 1-30 వచనం వరకు. ఏకాగ్రతతో ప్రతి వచనం వినండి. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదట చెప్పే సమాధానం ఆలకించండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడడం వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడతడు ఇలాగు చెప్పసాగాడు. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్టయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయిస్తూ మరణము వరకు హింసించాను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు, పెద్దలందరూ నాకు సాక్షులు. నేను వారి వలన సహోదరుల వద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించడానికి యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళాను. నేను ప్రయాణము చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. నేను నేలమీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని నాతో ఒక స్వరము పలకటం విన్నాను. అందుకు నేను, ప్రభూ నీవెవడవు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని నాతో చెప్పాడు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచారు, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చెయ్యాలి అని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు. అక్కడ నీవు చేయటానికి నియమించబడినవన్నీ నీకు చెప్తాను అని నాతో అన్నాడు. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోకి వచ్చాను. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అయిన అననీయా అనే ఒకడు నా వద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా, దృష్టి పొందు అని నాతో చెప్పగా, ఆ ఘడియలోనే నేను దృష్టి పొంది అతణ్ణి చూచాను. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుణ్ణి చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి సకల మనుష్యుల ఎదట ఆయనకు సాక్షివై ఉంటావు. గనుక నీవు తడవు చేయడమెందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది
నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాడు. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచాను. అప్పుడాయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళు, నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యము వారు అంగీకరించరు అని నాతో చెప్పాడు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములో నీయందు విశ్వాసముంచే వారిని నేను చెరసాలలో వేస్తూ కొడుతూ ఉంటినని వారికి బాగా తెలుసు. నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉన్నానని చెప్పాను. అందుకాయన, వెళ్ళు, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుతానని నాతో చెప్పాడు. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకిస్తూ ఉన్నారు. అప్పుడు, ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండని కేకలు వేశారు. వారు కేకలు వేస్తూ తమ పైబట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోస్తూ ఉండగా వారతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకోవడానికి సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శించాలని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాడు. వారు పౌలును వారులతో కట్టుతూ ఉన్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధించకుండానే రోమియుడైన మనుష్యుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారమున్నదా అని అడిగాడు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేమి చేయబోతున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమా అన్నాడు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతణ్ణి చూచి, నీవు రోమియుడవా? అది నాతో చెప్పు అనగా అతడు, అవును అని చెప్పాడు. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకున్నాను అన్నాడు. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుణ్ణి అన్నాడు. కాబట్టి అతన్ని విమర్శించబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. అతడు రోమియుడు అని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. మర్నాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులు మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టాడు. శ్రోతలు వింటున్నారా? యెరూషలేములో జనసమూహాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. తన సాక్ష్యాన్ని వారికి వినిపిస్తున్నాడు. తాను యెరూషలేముకు ఎందుకు ఎలా వచ్చాడో వివరిస్తున్నాడు. తాను రోమా పౌరుడు, తనకు కొన్ని ఆధిక్యతలున్నాయి. అతన్ని మామూలు ఖైదీగా పట్టుకొని కొట్టడానికి వీల్లేదు. పౌలు గొప్ప సందేశాన్ని తన సాక్ష్యంతో జత చేసి చెబుతున్నాడు. సహోదరులారా, తండ్రులారా, మీరు నన్ను చంపాలని చూస్తున్నారా? నేను పెద్దలైన మిమ్ములను తండ్రులుగా గౌరవిస్తున్నాను. నేను చెప్పే సమాధానం వినండి. పౌలు హీబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. అందరూ నిశ్శబ్దమైపోయారు. జాగ్రత్తగా వింటున్నారు. సముద్ర ఘోష నిమ్మళించినట్లే అనిపించింది. ఇతడు మనవాడేనే అనిపించింది వారికి. పౌలు వ్యక్తిగతమైన కొన్ని విశేషాలు వారికి వినిపిస్తున్నాడు. మీరు దేవుని విషయమై ఆసక్తి గలవారు కదా, నాకూ ఆసక్తి ఉంది. ధర్మశాస్త్రం అంటారా? ఆ విషయంలో నేనెంతో నిష్ఠగల హెబ్రియుణ్ణి. గమలీయలు పాదాల వద్ద శిష్యరికం చేసిన వాణ్ణి. నేను పరిసయ్యుణ్ణి. మీ మనస్సు ఎలాంటిదో నాకు తెలుసు. నేను మీలో ఒకణ్ణి. మా ఊరు కిలికియలోని తార్సు. గ్రీకు నాగరికతకు అది కేంద్రం. గ్రీకు విశ్వవిద్యాలయంలో పట్టభద్రుణ్ణి, విద్వాంసుణ్ణి, యెరూషలేములో గమలియేలు నా గురువు. ఈ మార్గంలో ఉన్నవారిని ఎంతో హింసించాను. ఈ మార్గం అంటే యేసుక్రీస్తు మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమును అని
ప్రభువు స్వయంగా చెప్పాడు. మీలాగే నేను ఇంతకుముందు క్రైస్తవ విశ్వాసులను హింసించినవాణ్ణే. తమస్కులోని విశ్వాసులను బంధించి యెరూషలేముకు తేవాలని బయలుదేరాను. అకస్మాత్తుగా గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడ్డాను. నాతో ఒక స్వరం మాట్లాడింది, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? ప్రభువు నీవెవరివి అని అడిగాను. ఆయన అన్నాడు, నేను నజరేయుడైన యేసును, నీవు హింసిస్తున్నది నన్నే. నాతో ఉన్నవారు వెలుగును చూచారు గాని స్వరం వినలేదు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఏసయ్యా 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 ఏసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము విన్నారు, కాని ఎవరినీ చూడక మౌనులై నిలువబడ్డారు. ఈ రెండు మాటలకు తేడా ఏమిటి? వారు స్వరం విన్నారు, ధ్వని విన్నారు, అంతే. అదేమీ వారికి అర్థం కాలేదు. అది ఎవరి స్వరమో బొత్తిగా తెలియదు. అది ఒక ధ్వనిగా మాత్రమే వారికి వినపడింది. ప్రభువా, నన్నేమి చేయమంటావు అని పౌలు అడిగితే, ముందు దమస్కుకు వెళ్ళు, నీ కర్తవ్యమేమిటో అది నీకు ఉపదేశించబడుతుంది అన్నాడు ప్రభువు. వెలుగు ప్రభావం వలన నా కండ్లు పోయాయి. నన్ను ఎవరో నడిపిస్తే నేను నడిచాను, దమస్కులో ప్రవేశించాను. అననీయ అనే ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, సౌలా, సహోదరుడా, దృష్టి పొందు అనగానే నాకు చూపు వచ్చింది. అననీయ అన్నాడు, నీవిప్పుడు యేసుకు సాక్షివి, వెళ్ళు, దేవుని చిత్తం నీకు బయలుపరచబడింది. యేసు అనే నీతిమంతుణ్ణి చూడడానికి నీ కళ్ళు తెరువబడ్డాయి. శ్రోతలు వింటున్నారా, పౌలు అరేబియా ఎడారుల్లోకి పోయి ఏకాంతంగా ప్రభువుతో సమయం గడిపాడు. ఎన్నో మర్మాలు అతనికి బయలుపరచబడ్డాయి. అననీయ ఇంకా అన్నాడు, నీవు తడవు చేయవద్దు, లే, యేసు నామమును బట్టి ప్రార్థన చేసుకో, బాప్తిస్మం తీసుకో, నీ పాపాలు కడిగివేసుకో. పౌలంటున్నాడు, నేను యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు నాకు దర్శనమిచ్చాడు. యెరూషలేమును విడిచి వెళ్ళిపో, నీ సాక్ష్యాన్ని వీరు అంగీకరించరు. నేనన్నాను, ప్రభు, నీ విశ్వాసులను నేనెంతో హింసించాను. నీ భక్తుడైన హతసాక్షి స్తెఫను మరణానికి నేను సాక్షిని. ప్రభు అన్నాడు, వెళ్ళు, అన్యజనుల వద్దకు నిన్ను పంపుతున్నాను. అన్యులు అనే మాట పౌలు నోట వెలువడగానే జనం మరీ రెచ్చిపోయారు. ఇలాంటి మనిషి బ్రతకకూడదు, అతన్ని చంపెయ్యండి అని గావుకేకలు పెట్టారు. బట్టలు విదుల్చుకున్నారు, ఆకాశం వైపు దుమ్మెత్తి పోస్తున్నారు. సహస్రాధిపతి పౌలును కోటలోపలికి తీసుకుపోయి కొరడాలతో కొట్టడానికి ప్రయత్నించాడు. హెబ్రీ భాషలో పౌలు మాట్లాడిందేమిటో అధికారికి అర్థం కాలేదు. అతన్ని పట్టుకొని కొడితే అసలు సంగతి బయటపడుతుంది అనుకున్నాడు. అప్పుడు పౌలు తన రోమా పౌరసత్వాన్ని అడ్డం పెట్టాడు. నేను రోమీయ పౌరుణ్ణి, తీర్పు చెప్పకుండా కొరడాలతో కొట్టవచ్చునా అని పౌలు అధికారిని అడిగాడు. అధికారులు ఈ మాట విని భయపడ్డారు. నాకు రోమా పౌరసత్వమున్నది అన్నప్పుడు అధిపతి, నేను రోమీయ పౌరసత్వాన్ని లంచమిచ్చి సంపాదించుకున్నాను అన్నాడు. నేను పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి అన్నాడు పౌలు. వెంటనే పౌలును విడుదల చేశారు. అధిపతి పౌలును బంధించినందుకు ఎంతో భయపడ్డాడు. ఈ సహస్రాధిపతి ఒకప్పుడు బానిస, ఎలాగో డబ్బు కూడబెట్టుకొని ఆ డబ్బుతో రోమా పౌరసత్వాన్ని కొని అధికారి అయ్యాడు. అయితే ఇప్పుడు తన చేతిలో ఖైదీగా ఉన్న ఈ వ్యక్తి పుట్టుకతో రోమా పౌరుడు, ఇదేమి విచిత్రం అనుకున్నాడు అధికారి. మర్నాడు అధికారి పౌలు నేరమేదో తెలుసుకోవడానికి పౌలును విడుదల చేశాడు. అతన్ని ప్రధాన యాజకుల ఎదట
మహాసభ అంతటి ఎదట నిలువపెట్టాడు. ప్రియశ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలో పౌలు తన స్వంత జీవితం పుట్టు పూర్వోత్తరాలు క్లుప్తంగా చెప్పాడు. దమస్కులో పౌలు కలుసుకున్న మొదటి క్రైస్తవుడు అననీయ. మన పితరుల విశ్వాసాన్ని నేను ధ్వంసం చేయడానికి రాలేదు, అది నెరవేర్చే ఉద్దేశ్యంతో నేను వచ్చాను అంటున్నాడు. లూకా ఈ వివరాలన్నీ ఎంతో జాగ్రత్తగా రాశాడు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం కలిపి అధ్యయనం చేస్తే ఇది అర్థమవుతుంది. తన రక్షణానుభవం తరువాత అరేబియా ఎడారులకు వెళ్ళి 3 సంవత్సరాలకు మళ్లీ యెరూషలేముకు వచ్చాడు. ఆయన అనుభవాలు ఎంతో ప్రగాఢమైనవి. పౌలీయ దర్శనం అతన్ని ఎంతగానో మార్చివేసింది. యేసు ప్రభువును కూడా ఆయన స్వకీయులు అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల వద్దకు వస్తే ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. నేను మీకు ఇవ్వదలుచుకున్న బహుమానము మీరు తిరస్కరించినందున దానిని అన్యులకిస్తాను అన్నాడు దేవుడు. ఈ అధ్యాయం 14వ వచనంలో పౌలు జీవితంలోనే కాదు ప్రతి ఒక్కరికీ కలగాల్సిన అనుభవం ముక్తసరిగా 3 మాటల్లో చెప్పబడింది. 1, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి, దేవుని చిత్తమెరిగి ఆ ప్రకారం చెయ్యాలి. 2, ఆ నీతిమంతుణ్ణి చూడాలి, పునరుత్థానుడైన యేసు సన్నిధిలో నిలవాలి, ఆయనతో నడవాలి. 3, ఆయన నోటి మాట వినాలి, ఏమి చెయ్యాల్సింది ఏమి చెప్పాల్సింది ఆయన ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోకమంతా స్వరాల బాబెలు, వాటిలో యేసు స్వరం మనం గుర్తుపట్టాలి, ఆయన కంఠస్వరానికి మనం లోబడాలి. తమ హక్కులను అన్యులకివ్వడానికి యూదులు ససేమిరా ఇష్టపడరు. పౌలు అన్యులను యూదులతో సమానం చేస్తుంటే యూదులు సహించలేకపోయారు, అందుకే అంత గొడవ చేశారు. సున్నతి లేకుండా ధర్మశాస్త్రం లేకుండా వారిని ఎలా తెచ్చి మా సరసన కూర్చోబెడతావు అని పౌలు మీద తిరుగుబాటు చేశారు. యూదా మతపు కాడిని అన్యుల మీద పెట్టకూడదని పౌలు సందేశం. క్రైస్తవంలోని కృప యూదులకు గిట్టదు. బట్టలు దులుపుకున్నారు, దుమ్ము గాలిలోకి ఎత్తిపోశారు, కేకలు పెట్టారు, ఉక్రోషంతో రెచ్చిపోయారు. పౌలు కొంత హీబ్రూ కొంత అరామిక్ భాషలో మాట్లాడాడు. సహస్రాధిపతికి పౌలు సందేశమేమిటో ఒక్క మాట అర్థం కాలేదు. ఏ విధంగానైనా ఈ దొమ్మి ఈ కొట్లాట ఆపేయాలి. అందుకు పౌలును కొరడా దెబ్బలు కొట్టి అసలు సంగతేమిటో అతని నోట రాబట్టాలని చూచాడు. అది శిక్ష కాదు, ముద్దాయి నుండి నిజం రాబట్టడానికి వారు వాడే పద్ధతి. కొరడా దెబ్బలు శరీరాన్ని రక్తమయం చేస్తాయి. రోమా న్యాయశాస్త్రం ఏమంటోంది? రోమా పౌరుణ్ణి బంధించడం చట్ట వ్యతిరేకం, అతన్ని కొట్టకూడదు, తండ్రిని హత్య చేసినంత తప్పు. అందుకే పౌలు ముందుగా చెప్పాడు, నేను రోమా పౌరుణ్ణి. సహస్రాధిపతి భయపడ్డాడు. పౌలు రోమా పౌరుడు అంటే పుట్టుకతో అతనికి వచ్చిన పౌరసత్వమది. పౌలుకు రోమా పౌరుడుగా స్వేచ్ఛ ఉంది, అధికారిలాగా కొనుక్కున్న పౌరసత్వం కాదిది. తాను చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ప్రభుత్వం అతన్ని బర్తరుపు చేయవచ్చు, అధికారి గుండెలో రాయిపడింది. రోమా ప్రభుత్వం చండశాసనం. అసలు తననే నిలువున ఉరితీస్తే ఇంకేముంది? అందుకే ముందు జాగ్రత్తగా పౌలును విడుదల చేశాడు. పౌలును సన్నిహిద్రును ఎదట నిలువబెడతాను, చేతులు దులుపుకుంటాను అని అధికారి ఉపాయం పన్నాడు. పౌలు జనసమూహాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధమే. తన కోసం కాదు, ప్రజలు ఎలాగైనా రక్షించబడాలని, ప్రభువును మహిమపరచాలని పౌలు ఆశ. పౌలు ధ్యేయం అదే. ప్రభువు తనకప్పగించిన పని ఇంకా పూర్తి కాలేదు. ప్రభువు కోసం సంతోషంగా స్వచ్ఛందంగా చనిపోవడానికి పౌలు సిద్ధంగా ఉన్నాడు. అయితే
తెలివి తక్కువగా చిక్కుల్లో పడే రకం మనిషి కాడు పౌలు. సోదరీ సోదరులారా, వింటున్నారా? జనసమూహమెదుట పౌలు చేసిన ప్రసంగంలో అతని సాక్ష్యం యూదుల అపోహను తొలగించే ప్రయత్నమే. యూదుల ప్రతిఘటన మరీ జటిలమైపోయింది. తన సహోదరులకు తండ్రులకు పౌలు ఈ మాటలు చెప్పాడు. దమస్కు మార్గంలో తనకు ప్రభువు సాక్షాత్కారం కలిగింది. అననీయా ద్వారా పౌలు మొదటి క్రైస్తవ ఉపదేశం పొందాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా ఎరుగుదువా? ఆయనకు నీవు నమ్మకమైన సాక్షివా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎవరి పాదముల యొద్ద ధర్మశాస్త్రమును అభ్యసించాడు? ఒకటి, నతనయేలు; రెండు, నికోదేము; మూడు, గమలియేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రిలారా, ఇంతవరకు మనము అపోస్తల కార్యములు 22వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. యెరూషలేము జనసమూహాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతూ తన సాక్ష్యాన్ని, తను యెరూషలేముకు ఎందుకు వచ్చాడో, ఎలా వచ్చాడో వివరించిన విషయాలను తెలుసుకున్నాం. పౌలు గొప్ప సందేశాన్ని తన సాక్ష్యముతో జత చేసి చెప్పాడు. అతడు తన పుట్టు పూర్వోత్తరాల గురించి వారికి చెప్పాడు. తను తార్సులో జన్మించానని, గమలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని అభ్యసించానని చెప్పాడు. మొదట క్రీస్తు అనుచరులను హింసించానని పేర్కొన్నాడు. తాను వారిని బంధించి చెరసాలలో పెట్టానని, అనేకులు మరణశిక్ష పొందడంలో తన పాత్ర ఉందని చెప్పాడు. అయితే దమస్కు వెళ్ళే మార్గంలో తను ఎలా క్రింద పడిపోయాడో, ప్రకాశవంతమైన కాంతి వలన తను ఎలా గుడ్డివాడయ్యాడో వివరించాడు. తనను ఎందుకు హింసిస్తున్నావని ఒక స్వరం అడిగిందని, ఆయన యేసు క్రీస్తు అని తను గ్రహించానని పౌలు చెప్పాడు. అననీయ అనే వ్యక్తి చేత బాప్తిసం పొంది చూపు పొందానని, ఇప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తున్నానని చెప్పాడు. ప్రియులారా, గమనించారా? పౌలు తన పాత జీవితాన్ని తెలియజేస్తూ తన మార్పును ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. మన సాక్ష్యము పంచుకునే పద్ధతి కూడా ఇలాగే ఉండాలని మనం గ్రహించాలి. పౌలు జీవితంలోనే కాదు, ప్రతి ఒక్కరికి కలగాల్సిన అనుభవము మూడు మాటల్లో చెప్పబడినట్లుగా గ్రహించగలం. ఒకటి, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. దేవుని చిత్తమెరిగి ఆ ప్రకారమే చేయాలి. రెండు, నీతిమంతుడైన యేసును మనము చూడాలి. పునరుత్థానుడైన యేసు సన్నిధిలో నిలవాలి, ఆయనతో నడవాలి. మూడు, ఆయన నోటి మాట వినాలి. ఏమి చేయాల్సింది, ఏమి చెప్పాల్సింది, రకరకాల స్వరాలతో కూడిన బాబేలుగా ఉంటుంది. వాటిలో యేసు స్వరాన్ని మనము గుర్తించాలి. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.